బాగా అంటే ప్రపంచంలోని విచ్ఛిన్న శక్తులన్నీ కూడా మోడీ గారు రాకూడదు, బీజేపీ పార్టీ రాకూడదు అన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ మీద పడ్డారు. ఉత్తరప్రదేశ్ ఒక డ్యామేజ్ చేస్తే ఇండియా అంతా డ్యామేజ్ చేసినట్టు బీజేపీని అనుకున్నాం. అలా డ్యామేజ్ చేయగలరు, కానీ మాకు వచ్చింది మేము గవర్నమెంట్ ఫామ్ చేసాం, డెఫినెట్గా మళ్ళీ సుస్థిరంగా పరిపాలిస్తాం, మళ్ళీ డెఫినెట్గా రేపు 2029 అంటే ఈలోగా జెమినీ ఎలక్షన్ వచ్చేస్తాయి కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ బీజేపీ మంచి వస్తుంది. ఇవాళ చూసాను సార్ రామ్నాథ్ గారు, రామ్నాథ్ కోవింద్ గారు అది జెమినీ ఇస్తానని చెప్పారు కాబట్టి ఇంకో 2-3 సంవత్సరాల్లో వచ్చేస్తుంది మనకి ఎలక్షన్ అని అనుకుంటున్నాం. టోటల్ గా జెమినీ ఎలక్షన్ అనేది ఒక సంవత్సరం 2029 కాకుండా 2027 రావచ్చు. వస్తే టోటల్ గా ఒక 1 అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది సార్ మీ ముందు, అయితే బీజేపీ నాయకులందరి ముందు లేదంటే ఆర్ఎస్ఎస్ ముందు కూడా కావచ్చు. నేను మాట్లాడతా ఆర్ఎస్ఎస్ గురించి నెక్స్ట్ లెవెల్లో వద్దాం, బట్ బీజేపీ ముందు పెద్ద సమస్య సార్, 75 దాటగానే రిటైర్మెంట్ చేసుకోవాలి అనేటువంటి మాట మోడీ గారే తీసుకొచ్చారు ముందుకి. అలాంటి మోడీ ఇవాళ 75 దాటిన అమిత్ షా మాటలే కావచ్చు, లేదంటే జేపీ నడ్డా మాటలే కావచ్చు, ఇంకొకరు మాటలే కావచ్చు, చూసుకుంటే భారతదేశంలో మోడీ ఉన్నంతకాలం మోడీయే ఉంటాడు అనేటువంటి మాట, వాట్ ఆఫ్టర్ మోడీ అనేటువంటిది కూడా చాలా పెద్ద ప్రశ్నగా ఉండబోతుందిగా. అంటే మాకు ఆఫ్టర్ మోడీ తర్వాత చాలా మంది నాయకులు ఉన్నారు ప్రధానమంత్రి చేసే, బట్ విల్ ఇండియా యాక్సెప్ట్ సార్? యాక్సెప్ట్ సార్. ఇప్పుడు అయిపోయిన తర్వాత గడ్కరీ గారు ఉన్నారు, యోగి గారు ఉన్నారు. యోగి గారు ఒక రకమైనది సినిమా చూసినట్టు ఆయన పరిపాలన, గడ్కరీ గారిది ఒక రకమైనది చాలా సాఫ్ట్వేర్ గోయింగ్. ఇప్పుడు ఇవాళ గడ్కరీ గారు ఉంటే మన ఇండియాలో రోడ్స్ అన్నీ కూడా చాలా 90-95 వేల కిలోమీటర్లు ఫ్రీతంగా వేసేసారు. ఎక్కడ చూసిన ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే పెరిగిందో మీకు ఆటోమేటిక్గా ప్రజల యొక్క జీవనోపాధి అన్నీ పెరుగుతాయి. ట్రూ. ఇప్పుడు అలాగే యోగి గారు రేపు పొద్దున ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అనుకోండి, మోడీ గారు చాలా మంచివాడు అంటారు. అప్పుడు అట్లా ఇప్పుడు బోల్బంద శివరాజ్ సబ్ కానీ అన్నీ చాలా మంది ఉన్నారు అనమాట. మాకు ఎదుకో అవసరం పని లేదు. మాకు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఫ్యాక్టరీ ఉంది, తయారు చేసి పంపిస్తా ఉంటాం. అంటే అది మాతృ సంస్థ అనుకోండి, అది మాకు ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి సంబంధం ఉండదు, కానీ మాకు ఒక సపోర్ట్ లాంటి. ఓకే, కానీ సార్ ఆర్ఎస్ఎస్ అనేటువంటి మాట వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకోవాలేమో, మేబీ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి పడట్లేదు. అలాంటిది ఏమి లేదు సార్, అలాంటిది ఏమి లేదు. ఆర్ఎస్ఎస్ వేరు, బీజేపీ వేరు. ఇది రాజకీయ పార్టీ, అదేమో దేశం యొక్క చెంత కాపాడటానికి దానికి వాళ్ళ ఆలోచన విధానం వేరు, పార్టీ వేరు. దీనికి సంబంధం ఉండదు. అది కానీ స్టేట్మెంట్స్ చాలా బలంగా వినిపిస్తున్నాయి సార్, దెర్ ఇస్ ఎ బిగ్ రిఫ్ట్ బిట్వీన్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్, అదే కారణం. అలా ఏంటంటే ఇప్పుడు ఇద్దరు మధ్యలోకి వచ్చి ఏలి పెడితే డివైడ్ చేయొచ్చన్న ఆలోచనలతో చాలా మంది ఉంటారు. ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఈమె దాన్ని మాట్లాడిన దాన్ని దాన్ని వక్రీకరించి మాట్లాడి ఇంకో రకరకాలుగా చేసేటికి ఓహో పలవలు చెలవలు చేస్తూ ఉంటారు. దాని గురించి మనం పెద్ద పట్టించుకోకలేదు. ఇలాంటిది ఎప్పుడు కూడా రాదు. డెఫినెట్గా మాకు ఒక ఇది కాబట్టి దాని గురించి ఆలోచించాలి. కానీ సార్ బట్ సీరియస్గా మీరు చెప్పండి, జేపీ నడ్డా గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్స్ టైంలో, బీజేపీ స్వయంగా తనను తాను గెలిపించుకోగలదు, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ మాకు పెద్దగా అవసరం లేదనేటువంటి మాట ఒక జాతీయ పత్రికా సంస్థకి ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. దీన్ని ఏ విధంగా అంటే బీజేపీ లీడర్స్గా మీరు చెప్పండి, అసలు ఎలా చూస్తారు? ఎందుకంటే సంఘ్ అనేటువంటిది బీజేపీ పార్టీ పరంగా తను ఎంత పనిచేసినా సంఘ్ మీకు చెప్పి చేస్తుంది, చెప్పకుండా చేస్తుంది చాలా పనులు. బీజేపీ గెలవడానికి సంఘ్ చాలా పని చేస్తుంది. అలాంటి సంఘ్ అవసరం లేకుండా ఇవాళ మేము గెలుచుకోగలం, మాకు మోడీయే పెద్ద సింబల్ ఆఫ్ ఎలక్షన్ అనేటువంటి మాట ఇలా ఎలా చూడగలిగాం? అంటే యాక్చువల్గా దాని గురించి మాట్లాడేంత స్థాయి నాది కాదు, నేను మాట్లాడకూడదు కూడా. అది జాతీయ స్థాయిలో మాట్లాడారు కాబట్టి అది మా నడ్డా గారు ఆ క్వశ్చన్ మరి అడిగిన క్వశ్చన్కే ఎట్లా సమాధానం చెప్పారో తెలియదు. కానీ మాకేంటంటే ఇప్పుడు యాక్చువల్గా బీజేపీ వేరు, ఆర్ఎస్ఎస్ వేరు. ట్రూ. అది దానికి దీనికి ఆర్ఎస్ఎస్ ఎప్పుడు రాజకీయం చేయదు, రాజకీయ నాయకులు ఎంకరేజ్ కూడా చేయరు. వాళ్ళ పని ఏదో చేసుకుంటారు, ప్రజల్ని ఎలాగా చదివించాలి, మన మోటివేషన్ ఎట్లా ఉండాలి, భారతదేశం గౌరవాన్ని ఎట్లా కాపాడాలి, మన సనాతన ధర్మాన్ని ఎట్లా కాపాడాలి, భారతదేశంలో ప్రజలు ఎట్లా ఉంటే బాగుంటుంది, ప్రజలకి అవసరమన్నీ కూడా వాళ్ళు అన్నీ కూడా చెప్పి మాకు సూచనగా చెప్తారు. కానీ మా పాలిటిక్స్లో రాజకీయ నాయకులు పాలిటిక్స్లో అడ్మినిస్ట్రేటివ్లో కానీ వెళ్ళిపెట్టరు. ఇప్పుడు అలాగే ఏంటంటే వాళ్ళు మా అనుకోవటం ఏంటంటే
బీజేపీ పార్టీ బాగుంది, బలంగా ఉంది కాబట్టి వస్తుంది, ఇబ్బంది పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇండివిజువల్గానే వస్తామని అనుకున్నాం. ఆ రకంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చుంటారు. దాని గురించి మనం పెద్దగా మాట్లాడకూడదు, ఆ స్థాయి నాది కూడా కాదు. రైట్, అండర్స్టూడ్ సార్. ఎందుకంటే మీరు జాతీయ స్థాయి నాయకులు సీనియారిటీ ఉన్నప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలోనూ ప్రస్తుతానికి మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి వర్క్స్ అన్ని. సో కాబట్టి నేను ఎక్కువ అడగ తెలుసుకోవట్లేదు ఇంకా దాని గురించి. కానీ సార్, మొన్న ఇంట్రెస్టింగ్ సంఘటన ఒకటి జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం నాడు అమిత్ షా తమిళ సైతో మాట్లాడినటువంటి విధానం చాలా డిఫరెంట్ స్పార్క్స్ క్రియేట్ చేస్తూ ఉన్నది. బట్ ఇమీడియట్లో దానికి అందరికీ సమాధానం చెప్పేలాగా అన్నామలై వెళ్ళి తమిళ సై ఇంట్లో తమిళ సైని కలవడం, ఇద్దరు జాయింట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చూడడం లాంటిది, ఇది ఎలా చూస్తుంది బీజేపీ అనేటువంటి పార్టీ? అంటే తమిళ సై గారు మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత సరైన ప్రణాళిక రచించలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏదైనా ఉన్నా మన అన్నదమ్ములు ఉన్నాము, ఇంట్లో కూర్చుని పరిష్కరించుకుంటే పరిష్కరించదు, అది బయట కాకుండా బీజేపీ పార్టీలో గౌకుని బయట ఏదన్నా ఇంట్లో మా ఇన్నర్గా మాట్లాడుకుంటుంది, బయట పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వటం జరగదు. అది ఇచ్చినట్టుగా అమిత్ షా గారు చెప్పారు కాబట్టి అది ఎట్లాగా జరిగింది. ఇద్దరు కలిసి మాట్లాడి నెక్స్ట్ ఎలక్షన్ రాబోయే 6 months 1 year ఎలక్షన్ ఉంది కాబట్టి దాని గురించి ప్రణాళిక రచించుకుంటున్నారు. వీళ్ళందరూ సీనియర్స్ అందరూ కలిపి వెళ్ళాలి కాబట్టి దానికి అన్నామలై గారు, అన్నామలై చిన్నవాడు కానీ మనకు బండి సంజయ్ గారు ఎలా తీసుకొచ్చాడో ఖచ్చితంగా ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఎప్పటి నుంచో పాతికిపోయినా వృక్షాలని నరకాలంటే చాలా కష్టపడాలి. ఫస్ట్ వెళ్ళి కొమ్మలు నరకాలి, ట్రిమ్మింగ్ చేసుకోవాలి, తర్వాత అలా చేసుకుని కింద ఏళ్ళతో తీయాలి. అలాగే ద్రవిడ పార్టీలు బాగా స్ట్రాంగ్ అయిపోయినాయి, దాన్ని అన్నామలై గారు ఫస్ట్ ట్రిమ్మింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఇంకా మిగతాది కొద్దిగా నెక్స్ట్ ఎలక్షన్ అంటే తమిళనాడులో మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడానికి కారణం మేబీ అలాంటి దూకుడుతనమే అనుకోవచ్చు. ఎందుకంటే ఏఏడిఎంకేతో కనుక పొత్తుండుంటే కొద్ది బాగుండేది, ఓటు కలిసి షేరింగ్ కలిసేది కదా, షేర్ కలిసి మరి గెలిచేవాళ్ళం కదా. కనీసం ఒక 30 seats బలమైనటువంటి ప్రభావం చూపించిన కావచ్చు. ఒక 5-6 MPs గ్యారంటీగా కలిసి ఉంటే కనుక వాళ్ళు కలిపి 1-8 MPs గెలిచేవాళ్ళం. ఎప్పుడైతే ఓటు విడిపోతుందో, వ్యతిరేక ఓటు ఇవన్నీ విడిపోతుందో, అందులోకి ప్రపంచంలో ఉన్న విచ్ఛిన్నకర శక్తులన్నీ కూడా భారతదేశంలో బీజేపీ గెలకూడదు, మోడీ గారు రాకూడదు అన్న ఉద్దేశంతో చాలా స్ట్రాంగ్గా వర్క్ చేశారు కాబట్టి దాంట్లో కూడా అది ఎక్కువ ఏంటంటే వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళలో బాగా ప్రొజెక్ట్ చేశారు. దానివల్ల ఎఫెక్ట్ కూడా ఉంటుంది. రేపు అసెంబ్లీ ఎలక్షన్లో అది ఉండదు, డిఫరెంట్గా పోతుందో వెళ్తారు కాబట్టి అనుకుంటున్నాను.